నమస్కారం, నా పేరు రాఘవ. ఇవాళ టాపిక్ వచ్చి నా అభిప్రాయం ఇది, నిన్న హైకోర్టులో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అనే దాన్ని దానిపైన తీర్పు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దీనిపై చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో. ఈ తీర్పు అనేది చాలా హర్షణీయం. ఒంటొద్ది పోకడలు చేసే ఈ ప్రభుత్వానికి ఇది ఒక చెంపదెబ్బ లాంటిది. దీనిపైన మినిస్టర్ సురేష్ గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు, వెళ్ళొచ్చు, తప్పులేదు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అనేది, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. పిల్లలకి మాతృభాషను దూరం చేయడం అంటే, మాతృభాషని, మాతృభాష సబ్జెక్ట్ కాదు, భాషని, ఆ మాధ్యమాన్ని దూరం చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టే. ఇప్పటికే చాలామంది చూస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలు రెండు రకాలుగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలని, ఇంట్లో చదువుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళకి తెలుగు కూడా రాదు. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకి తెలుగు కూడా మాట్లాడటం కూడా రాదు. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు పేరెంట్స్తో, కానీ తెలుగు చదవడం రాదు, తెలుగు రాయడం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళకి సింగిల్ సబ్జెక్టు తెలుగు ఉండిద్ది, అది కూడా చాలా స్కూల్స్లో ఏం చేస్తారంటే తెలుగును కూడా సెలెక్ట్ చేసుకోకుండా సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, తెలుగుకి పూర్తిగా దూరం అవుతారు. గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, మేము తెలుగు సబ్జెక్ట్ ఉంచుతున్నాం కదా అంటారు, తెలుగు సబ్జెక్ట్ని ఎవరు లాంగ్వేజ్ సెలెక్ట్ ఎవరు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు, మాతృభాషను దూరం చేసినప్పుడు తెలుగు అసలు వాళ్ళు లెక్కే చేయరు. ప్రభుత్వమే తెలుగు నిర్లక్ష్యం చేస్తే ఫ్యామిలీ కానీ స్టూడెంట్స్ కానీ అసలు తెలుగుని తీసుకోరు, సాంస్క్రిట్ని కానీ హిందీని కానీ అలా తీసుకుంటున్న సెలెక్ట్ చేసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ మన మాతృభాష తెలుగు గడ్డపైన పుట్టిన పిల్లలకి ఇంగ్లీషు తప్పితే తెలుగు రాయడం, తెలుగు చదవడం కూడా రాదు. న్యూస్ పేపర్ చదవలేరు, ఏదైనా బోర్డులు చదవలేరు, కేవలం ఇంగ్లీష్ మాత్రం చదవగలుగుతారు, హిందీ మాత్రం మాట్లాడగలుగుతారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక సాంస్క్రిట్ని బట్టి. కాబట్టే తెలుగుని దూరం చేయొద్దు పిల్లలకి అని మాత్రం మేము కోరుకుంటున్నాము. కంపల్సరీగా చిన్నప్పటి నుంచి తెలుగు భాషలోనే, తెలుగు మాధ్యమంలోనే పిల్లలకి బోధన అనేది చేయాలి. తర్వాత ఇంగ్లీష్ మీడియం మనకి పిల్లలకి ఒక ఏజ్ 6th, నిన్న కోర్టు అన్నది ఫస్ట్ నుంచి 8th వరకు అంది, లేకపోతే ఫస్ట్ నుంచి 6th వరకు అయినా సరే కేవలం తెలుగు మీడియం అనే బోధన చేయాలి. ఎందుకంటే పిల్లలకి ముందు మన తెలుగు నేలలో మన మాతృభాష అమ్మ అయితే ఏదైతే భాష మాట్లాడిద్దో, మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి కనీసం తెలుగు చదవటం, తెలుగు రాయడం రావాలి. తెలుగు మాట్లాడటం అనేది తర్వాత సంగతి, ముందు తెలుగు చదవడం, తెలుగు రాయడం రావాలి. అది లేకుండా పిల్లలు దూరం అయిపోతున్నారు. మన తెలుగు భాష చరిత్ర ముగిసిపోయే అధ్యయనంలో తయారవుతుంది, కాబట్టి మేము తెలుగు కావాలంటున్నాం. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో దాన్ని మార్చుకోవచ్చు. చాలామంది అనేది ఏంటంటే అభిప్రాయాలు, నిన్న చాలామంది వ్యతిరేకించారు కూడా, వాళ్ళు భూతద్దం పెట్టి చూస్తున్నారు. హైకోర్టు తీర్పిచ్చిన జడ్జిలు వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారా, వాళ్ళు చదివించుకోవచ్చా అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకిస్తే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చా అని అదొక వాదన. ఇంకొంతమంది సామాన్య ప్రజలే కాదు, మినిస్టర్లు కూడా ఇక్కడ దీంట్లో కులాన్ని తీసుకొచ్చేస్తున్నారు, పేదవాళ్ళని ధనికులు చేస్తున్నారు. ధనికులు అగ్రవర్ణాలు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, పేదలు దళితులు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదా, వాళ్ళు తెలుగు మీడియంలో చదవాలా అని అంటున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఏంటంటే, పూర్తిగా కోర్టు కూడా తెలుగు మీడియం అనలా, ఇంగ్లీష్ మీడియం ఉండిద్ది, తెలుగు మీడియం ఉండిద్ది, ఈ రెండిట్లో చూస్ చేసుకునేది తల్లిదండ్రులే, ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ గార్డియన్లు కానీ. మీరు అనుకున్న పేదలు కానీ, మీరు అనుకున్న దళితులు కానీ, మీరు చీల్చారు కాబట్టి జనాల్ని, మీరు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అయితే. తెలుగు మీడియం కూడా ఉండిద్ది, ఓన్లీ తెలుగు మీడియం అనట్లేదు, అక్కడ తెలుగు ఉండిద్ది, ఇంగ్లీష్ ఉండిద్ది. కాబట్టి ఆ నిర్ణయం ఏదో తల్లిదండ్రులు చూసుకుంటారు. కాబట్టి ప్రజల ఐక్యమత్యాన్ని, ప్రజల ఐక్యత తీసుకురావాలి, తప్పితే దీంట్లో కూడా ఒక కులాన్ని, ఒక వర్గాన్ని, పేదలు అని చెప్పి, ధనికులు అని చెప్పి, దళితులు అగ్రవర్ణాలు అని చెప్పి తీసుకురావడం అనేది చాలా దారుణమైన, చాలా 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 దారుణమైన పరిస్థితి. నాయకులు అనేవాళ్ళు ప్రజల ఐక్యతనే తీసుకోవాలి. ఇంకొంతమంది అన్నారు, నీకు పిల్లలు పుట్టారా,
నీ పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తావు అని. నా పిల్లల్ని ఖచ్చితంగా తెలుగు మీడియంలో చదివిస్తాను, ఎందుకంటే నా పిల్లలు తెలుగు మాట్లాడాలా, వాళ్ళ పిల్లలు కూడా తెలుగు మాట్లాడాలా, వాళ్ళు తెలుగు రాయాలా, తెలుగు చదవాలా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. అన్ని భాషలకి గుర్తింపు ఉండదు, అన్ని సంస్కృతులకు గుర్తింపు ఉండదు. తెలుగు దేనికి అని మాట్లాడుతున్నారు, తెలుగు వల్ల ఉపయోగం ఏంటని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉపయోగం కాదు, ఒక వైభోగం, ఒక చరిత్ర, ఒక సంస్కృతి. మీకు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా సరే నువ్వు భారతీయుడు అయితే నీకు ఒక విలువ ఉండిద్ది, నువ్వు పాకిస్తాన్ అయితే నీకు ఒక విలువ ఉండిద్ది, ఒక జర్మనీడు అయితే ఒక విలువ ఉండిద్ది, ఒక బ్యాంకాక్ శ్రీలంక అంటే ఒక విలువ ఉండిద్ది, భారతదేశం అంటే ఇంకా బాగా విలువ ఉండిద్ది. ఎందుకంటే భారతదేశం అనుకోండి అంత సంస్కృతి. నాకు సంస్కృతితో పని లేదు, నాకు భాషతో పని లేదు, నాకు దేనితో పని లేదు, నాకు ఏది ఉపయోగపడితే అది నేను చేసుకుంటే వెళ్తాను, అది నా హక్కు అనుకొని వెళ్తే మన మనుగడికి దెబ్బ, మన చరిత్రని మనమే చంపేసుకున్నట్టు అయింది. చరిత్ర లేని ఏ గొప్ప దేశం కూడా గొప్పగా కీర్తించబడలేదు. చరిత్ర ఉన్న దేశాలే గొప్పగా కీర్తించబడుతున్నాయి, దానికి ఒక పెద్ద గుర్తింపు. అడగండి, మీకు వేరే దేశాలకు వెళ్ళిన వ్యక్తులు ఉంటారు, మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్ కానీ చాలామంది ఉంటారు, వాళ్ళని అడగండి మిమ్మల్ని ఆ దేశంకి వెళ్ళినప్పుడు ఎందుకు భారతీయులు అంటే ఎంత విలువ ఇస్తారు, లేకపోతే సింగపూర్ బ్యాంకాక్ నుంచి వచ్చాం, మలేషియా నుంచి వచ్చాం, లేకపోతే వియత్నాం నుంచి వచ్చాం, ఇరాక్ ఇరాన్ నుంచి వచ్చాం అంటే ఎలాంటి గుర్తింపు ఇస్తారు. ఇక్కడ మతం గురించి అనట్లా, ఆ దేశం, ఆ దేశ సంస్కృతి గురించి, అక్కడ ఉన్న కల్చర్ని బట్టి, ఆ హిస్టరీని బట్టి మనకు గుర్తింపు విలువ ఉండదు. అలాగే తెలుగు భాష కూడా మనం కాపాడుకోవాలి. ఇప్పటికే మనం చాలా దారుణ పరిస్థితి చేసాం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి, కేరళ టీచర్ల బోధన అని చెప్పి, ప్రైవేట్ స్కూల్స్ వచ్చాక అసలు పిల్లల్ని మన బోధనని సర్వనాశనం చేసినాయి. మనం ఉద్యోగాలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి కాబట్టి మా పిల్లలు ఇంగ్లీష్ చదవాలనే ఒక ప్యాషన్తో మన తల్లిదండ్రులు అందరూ చదివిస్తున్నారు. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు తెలుగు భాష మాట్లాడేవాళ్ళు రెండో ప్లేస్లో ఉండాల్సిన స్థానాన్ని మనం ఎక్కడో దిగజార్చుకున్నాం, అందుకని చెప్పి తెలుగు మీడియం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా చాలామంది ప్రశ్నలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు, పెద్ద నాయకులు మీ కొడుకులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మిగతా తెలుగు, ఎవరు సెలెక్ట్ చేసుకునేది మీ ఇష్టం, అంతేగాని ఇష్టానుసారంగా తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, అంతేగాని తెలుగు అసలు మొత్తం తీసేస్తాం, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉండిద్ది అని చెప్పి రుద్దే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ రుద్దే ప్రయత్నానికి వ్యక్తిగతంగా కానీ మా జనసేన పార్టీ పరంగా కానీ మేము చాలా వ్యతిరేకం, అదొకటే చెప్తున్నాం. మీరు దీంట్లో కులాలని వర్గాలని తీసుకురావద్దు, ధనికులు పేదలు అగ్రవర్ణాలు దళితులు అని మాత్రం తీసుకురావద్దు. మీ ఇష్టం ఇంగ్లీష్ మీడియం కూడా ఉండిద్ది, మీ ఇంగ్లీష్ మీడియం వద్దనట్లా, ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండిద్ది, తెలుగు మీడియం ఉండిద్ది, అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాయి రెండు. ఎవరు దేంట్లో సెలెక్ట్ చేసుకోనేది ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉండిద్ది. తెలుగును కాపాడుకొని నా వ్యక్తిగతంగా నా పిల్లలను కూడా తెలుగు మీడియం చదివిస్తాను, ఇంగ్లీష్ ఎలా నేర్పించాలో, తర్వాత ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో మార్చాలనేది నా వ్యక్తిగతంగా, అది నా ఇష్టం, మీరు కూడా ఆలోచించండి. తెలుగుని అయితే కాపాడుకోవాలి మనం, మన పిల్లలే కాదు తర్వాత కూడా తెలుగుని. తెలుగులో ఉద్యోగాలు లేవు వాస్తవం, కానీ ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయనేది కూడా అవాస్తవం అది. కాబట్టి మీ ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోండి, నా పిల్లలు తెలుగులో చదవాలి, తెలుగు మాట్లాడాలి, తెలుగు రాయాలి అనేది మాత్రం దృష్టి పెట్టుకోండి. ముందు కింద తరగతులు మాత్రం తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండేలా చూసుకొని తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మార్పులు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుగు మీడియాన్ని ప్రోత్సహించండి, తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించండి. రెండో విషయాలు వద్దు, ఇక్కడ మీ పని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఇదే అబ్జెక్ట్ చేసిన వాళ్ళ అక్కళ్ళు అంటే జడ్జులు వాళ్ళ కొడుకుల్ని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల్ని కానీ ఇలా అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళదే, కానీ తెలుగు మీడియం కూడా ఉండాలి. పూర్తిగా తెలుగు మీడియం తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే తెలుగు ప్రజల నుంచి తెలుగు మీడియం వేరు చేస్తాననేది చాలా దారుణమైంది, దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడైనా కోర్టు ముట్టుకెళ్ళేస్తుంది కాబట్టి ప్రభుత్వంలో మార్పు రావాలి, సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటున్నారు, అది విరమించుకోవాలి. మంత్రి గారికి కానీ జగన్ ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం. ఇంకో డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ పాఠశాలలో నా పిల్లల్ని చదివించాలనేది నా ప్రధాన డిమాండ్. మీరు ఎందుకు చదివించారంటే ప్రభుత్వ పాఠశాల బాగో కాబట్టి, మా పిల్లలు సరైన విద్య అందదు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను అంటారు కాబట్టి అంటారు. కానీ ఒకటి చెప్తున్నాం, మీరంతా ఉండేది ప్రభుత్వ పరిపాలన చేయడానికి ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళు చండాలంగా ఉన్నాయంటే చాలా దరిద్రం, మీకే చెడ్డ పేరు. దాన్ని ముందు మీరు సరిచేసి మీ పిల్లలందరినీ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే
చదివించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉండేది. వివిధ వేదికల్లో కానీ వివిధ సందర్భాల్లో కానీ ఈ డిమాండ్ని తీసుకెళ్తా, ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది అంటారు, తప్పితే ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుండవు, ప్రభుత్వ వైద్యశాలలు బాగుండవు, ప్రభుత్వ కార్యాలయాలు బాగుండవు, కానీ మా ప్రభుత్వం బాగా పరిపాలన అందిస్తుంది. ఇదే డైలాగ్ నా చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల వయసులో నాకు వచ్చినప్పటి నుంచి వివిధ పార్టీలు కానీ వివిధ ముఖ్యమంత్రులు గారు మారారు. ప్రతి ఒక్కళ్ళు డైలాగ్ ఏంటంటే మా ప్రభుత్వ పరిపాలన బాగుంది అని మాట చెప్తారు. కానీ ఆ ప్రభుత్వంలో పాఠశాలలు బాగుండవు, ఆ ప్రభుత్వంలో వైద్యశాలలు బాగుండవు, ప్రభుత్వం ఏ సెక్టర్ బాగుండదు, కానీ మా ప్రభుత్వం మాత్రం పనితీరు బాగుందని చెప్పి వస్తారు. ముందు బేసిక్ నీడ్స్ ఏంటో అవి ముందు మీరు తీర్చండి కోరుకుంటూ, తెలుగు మీడియాన్ని మాత్రం కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.